नमस्ते आरके न्यूज़ की स्वागत हम निनुरिया मुदगा हेडलाइंस मरिकल मंडल केंद्र में गुरुकुल पाठशाला ऐदव तरगति विद्यार्थुक प्रवेश परीक्ष प्रवेश परीक्ष केन्द्र के हाजर आर वंद विद्यार्थु జెడ్చెర్ల అమ్మ సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక సేవ పురస్కార కార్యక్రమాలు సేవలు అందించిన వారికి సన్మానం చేసిన జెడ్చెర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నేటితో 300 కిలోమీటర్లకు చేరిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర नारायणपेट जिला मरिकल मंडल केंद्रम तीलेरु ग्रामंलो ऊरु चिवरलो उन्नटुवंटि नूतनंगा एर्पाटु चेसिन बीरप्प देवालयं दग्गर ग्रामस्थुलु मरियु मरिकल पट्टण प्रजलु गत कोन्नि संवत्सराल नुंडि प्रति 5 संवत्सरालकु ओकसारि बीरप्प उत्सवालु 3 रोजुल पाटु घनंगा जरुपुकुंटारनि तेलिपारु आदिवारं उदयं देवतलनु बावि दग्गर नुंडि पूज चेसुकोनि गुडि दग्गर तीसुकोनि वच्चि अक्कड अलंकरिस्तारु అలాగే సాయంకాలం చిన్న పిల్లలకు సుమారు 5 9 13 సంవత్సరాల వయసున్న మగ పిల్లలకు పట్టం నూతన దుస్తులు కట్టిస్తారు సోమవారం రోజు ఉదయం బండారు కార్యక్రమం చేసి తీపి వంటలు చేశారు అనంతరం గొడ్లను కోసి నైవేద్యం సమర్పించుకుంటారు ఇందులో బంధుమిత్రులను అందర్ని పిలిచి గణంగా జరుపుకుంటారు మీడియాతో మాట్లాడుతూ గత కొన్ని సంవత్సరాలుగా కార్యక్రమాలను కలిసిమెలిసి చేసుకుంటున్నామని తెలియజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో మాలేకొండన్న జోగు మల్లప్ప చిన్న బీరప్ప మొన్నప్ప ఆశన్న రాజు రఘు తదితరులు పాల్గొన్నారు బీరప్ప గుడి అంటే అంత అభిమానాలు బీరప్ప అంటే మాకంత ఐదేళ్లకోసారి ఒక్కొక్కరికి లక్షల లక్షల అయిపోయినా కూడా దీని గురించి అంకి జరిగే పర నడవాడే పట్టింపు బాబట్టి ఒకరికొకరు ఇంకొకరు మంచిగా ఎవరు పండుగ వాళ్ళు మంచి చేసుకుంటాం ఓ మన మా ఊరు లెక్కలైతే మావి 5 రంగాలు ఇడ వీళ్ళ 4 రంగాలు 3 ఉన్నాయి 4 రంగాలు అయినాయి ఈ రోజు మళ్ళీ 5 ఏళ్ళకోసారి వాళ్ళకి పోవాలన్న అట్లా చేసి గౌరంగా గొడుగులు పల్లాకులు డోళ్ళు మరి బందూతులు బల్గము మొత్తం 7 వాళ్ళంతా ఎక్కడెక్కడ చుట్టూ పల్లెటూళ్ళల్లో ఉన్న ఈ పండుగ పిలుచుకుంటారు మంచి సంబరంగా జరుగుతుంది ధర్మూర్ సిద్ధగాపూర్ సిద్ధగాసూర్ సిద్ధగాపూర్ సిద్ధగా బంధువులంతా పిలుచుకుంటాం చుట్టాలు చుట్టమార్గం బంధువులు ఎంత వరకు ఉంటే అంతవరకు ముంబై హైదరాబాద్ మొత్తం ఎక్కడ ఉన్నా పిలుచుకుంటాం 5 సంవత్సరాలకు ఒకసారి పెద్ద పండుగ మాకు 5 సంవత్సరాలకు ఒకసారి చేసుకునేది పెద్ద పండుగ ఎంత మంది బంధువులు ఉంటే అంత మందిని పిలుచుకుంటాం ఒక్కరిని కూడా తప్పకుండా కుర్మా ప్రజావల్లి యాదవ సార్ కుర్మా సంఘం మాది మాది బీరప్ప దేవర్ అంటే పెద్దగా నడిపిస్తుంటాం ఇది కులము ఒకరి దేవరాయినంటే ఒకరు అందరం కలిసి
చేయగలుగుతాం. అప్పుడు ఎప్పుడో మా తాతలకా నుంచి చేసిన జావాలు ఇప్పుడు మేము ఊరు అట్లే నడిపిస్తున్నాం. అంటే ఇదే ప్లేస్ నడిపిస్తున్నాం మీ తాతల కాలం నుంచి? అంటే ఎవరి స్థలంలో వాళ్ళ దేవరం పెట్టుకుంటారు, ఎవరి స్థలంలో వాళ్ళ దేవరం పెట్టుకుంటారు. ఎన్ని రోజుల కార్యక్రమం ఇది? ఇప్పుడు ఇదే సంవత్సరం ఇది మూడు రోజుల కార్యక్రమం. ఐదేళ్ళకి ఒకసారి చేస్తాం మేము. 5 సంవత్సరాలు ఒకసారి ఈ వీరప్ప దేవాలు చేస్తున్నాము. మరియు మరి మా కులాశ్రమం కులములు మొత్తం అందరు కలిసి ఏకాశ్రమ చేస్తున్నాం. గుండెల గుండెలలో దేవాళ్ళు మేము మేళం వచ్చినాము. ఇంకా మొత్తం మూడు రంగాల మంది వచ్చినాము. ఇంకా వాళ్ళకి ఎందుకంటే మేము అందరం ఒకరికొకరు సాయం అవుతారు అన్నమాట. వాళ్ళు మాకు సాయం అవుతారు, మాకు వాళ్ళు సాయం అవుతారు అన్నమాట. ఏ రోజు చేస్తారు? రేపు బండారం. రేపు పడతారు బండారం, రేపు సోమవారం రోజు పడతాయి. 5 సంవత్సరాలకు ఒకసారి బట్టలు కట్టిస్తాం పిల్లగాళ్ళకు కానీ దేవుళ్ళు అందిస్తాను. బయటకు పోతాం, ఏటికి పోయి ఏటికాడ స్నానం చేపించుకొని పూజ చేసుకొని తెచ్చి గుడిలో పెడతాం మేడం. పెట్టి గంగ పూజ చేసుకొచ్చిన తర్వాత ఇటుకు వచ్చి దేవుళ్ళని ఇక్కడ పెట్టిన తర్వాత సాయంత్రం పూట అందరికి వచ్చి మళ్ళా కొత్త చిన్నపిల్లలకు పటాలు కట్టిస్తాం. పెళ్లి సగం పెళ్లి చేసినట్టు పటాలు కట్టిస్తే సాయంత్రం. రేపు తెల్లారి బండారం, సోమవారం రోజు బండారం వేసుకుంటాం. తీపి వంటలు చేసుకుంటాం, వంటలు తీపి వంటలు తన బండారం వేసుకుంటాం దేవునికి పూజ చేసి. ఇళ్ళకడే అటలు కోసుకుంటాం. ఇప్పుడు మూడో రోజు, రెండో రోజు కోసుకుంటాం. రేపు ఇక మూడో రోజు మళ్ళీ చిన్న చిన్న కార్యక్రమాలు ఉంటే ఊళ్ళో చేసుకుంటాం. నాలుగో రోజు ఎల్లమ్మ బండారు వేసుకుంటాం. అవసరమే ఒక ఊరా, ఒక పల్లెనా, ఒక ఎంత దూరం మా జాతి ఎంత దూరం ఉంటే అంత దూరము అతను ఎలుగుచ్చిండు. ఎందుకు ఇది వచ్చి వచ్చింది? ఆయన ఎంత శ్రద్ధ పడితే మాకు ఎలుగు ఎందుకు వచ్చింది? ఆయన ఎంత కష్టపడ్డాడు, ఏమి తిప్పలు పడ్డాడు. నానొక్క అవసపడి సూరమ్మ కడుపులో పుట్టి నానొక్క తిప్పలు పడి మా కులంకి ఎలుతురు చేస్తున్నాడు. వీరప్ప చిన్నోడు కాడు, శివుడు వీరప్ప అవతార పురుషుడు. నారాయణపేట జిల్లా మరికల్ మండల కేంద్రంలో ఆదివారం రోజు గురుకుల పాఠశాలలో 5వ తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష నిర్వహించారు. పరీక్ష కేంద్రం దగ్గర నేడు బహుజన సమాజ్ పార్టీ రాష్ట్ర కోఆర్డినేటర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆదేశాల మేరకు మరికల్ మండల కేంద్రంలో గల గురుకుల పాఠశాలలో ప్రవేశ పరీక్ష కేంద్రానికి హాజరైన 600 మంది విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులకు తాగునీటి వసతులు ఏర్పాట్లు చేయడం జరిగింది. నారాయణపేట నియోజకవర్గం బహుజన సమాజ్ పార్టీ ఇన్ఛార్జ్ బోధిగల శ్రీనివాస్ మీడియాతో మాట్లాడుతూ మరికల్ గురుకుల పాఠశాల ప్రవేశ పరీక్షకు వివిధ గ్రామాల నుండి వచ్చిన విద్యార్థులకు కనీసం ప్రభుత్వం త్రాగునీటి వసతులు నిలబెట్టడానికి టెంటు, కూర్చోడానికి కుర్చీలు కూడా కల్పించలేదని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో బీఎస్పీ పార్టీ జిల్లా అధ్యక్షులు వాకిటి ఆంజనేయులు, జిల్లా ఉపాధ్యక్షులు జక్లేరు చంద్రయ్య, బీఎస్పీ పార్టీ నాయకులు వెంకటేష్, లాలప్ప, దన్వాడ బీఎస్పీ నాయకులు రవికుమార్ యాదవ్, సతీష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు. మేము దామరగిద్ద మండలం నుంచి వచ్చినాము. ఇక్కడ వాటర్ సప్లై లేదు, మంచి సౌలతులు లేవు, టెంటు లేదు, ఏది లేదు. ఇదే ఇంతకుముందు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ ఉన్నప్పుడు అన్ని విధాల సౌలతు ఉండేది. ఈ రొనాల్డోస్ ప్రవీణ్ కుమార్ సార్ వచ్చినప్పటి నుంచి ఏమీ వసతులు లేవండి. చాలా ఇబ్బంది ఏర్పడుతుంది. ఈ ఎండాకాల దినము వచ్చిన పేరెంట్స్ అంతా బయట ఎక్కడ ఉండాలి, ఎక్కడ నిలదాగాలి, ఎక్కడ తినాలి అర్థం కావట్లేదు. ఇదండి మా సమస్య. లైన్లు కూడా లైన్. పాఠశాల దగ్గరనే ఇంత దుర్మార్గమైన పరిస్థితులు ఉన్నాయంటే మరి రాష్ట్ర వ్యాప్తంగా
ఈ రోజు గురుకుల ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఈ పరీక్ష కేంద్రంలో కనీస వసతులు కనిపించలేని ఈ ప్రభుత్వం నిజంగా పేద ప్రజల కోసం సేవ చేస్తుందా, లేకపోతే ఈ అక్రమార్కుల కోసం మీరు పనిచేస్తారా అనేది కూడా మేము అడుగుతా ఉన్నాం. అదేవిధంగా ఇక్కడ ఇదే జిల్లాకు ఇక్కడ మంత్రి కేటీఆర్ గారు వస్తున్నారు. ఈ కేటీఆర్ గారు వస్తున్నారంటే ఇక్కడ మొత్తం కూడా డ్రైనేజీలు కానీ ఇక్కడ కూడా రోడ్లు కానీ మొత్తం సాఫ్ చేస్తున్నారు. మొత్తం గ్రామ పంచాయతీ సిబ్బంది మొత్తం పెట్టి కూడా శ్రమ దోపిడి చేస్తూ ఉన్నారు. ఈ శ్రమ దోపిడి చేసుకుంటూ అదే అధికార పార్టీకి చెందిన మంత్రులు వస్తే మొత్తం ఆయనకు ఏర్పాట్లు అంగరంగ వైభవంగా చేస్తున్నారు. కానీ మా పేద పిల్లలు, మా పేద తల్లిదండ్రుల, మా బిడ్డలందరూ కూడా ఇక్కడ వచ్చి ఈ ఎగ్జామ్ కోసం వచ్చి ఇక్కడ ఎండలో పడిగాపులు కాస్తుంటే మరి కనీస వసతులు ఏర్పాటు చేయలేని పరిస్థితిలో మీరు ఇంత దుర్మార్గమైన పరిస్థితుల్లో మీరు ఉన్నారంటే నిజంగా మీరు ఈ రాష్ట్రాన్ని పరిపాలించే అర్హత లేదని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. అదే ఈరోజు తెలంగాణ వ్యాప్తంగా గురుకుల 5వ తరగతి ప్రవేశ పరీక్షకు చేసినటువంటి విద్యార్థులు కానీ విద్యార్థుల తల్లిదండ్రులు కానీ రాష్ట్ర ప్రభుత్వం కనీస వసతులు కూడా కల్పించలేరు. ఇక్కడ దాదాపుగా 40 డిగ్రీలకు పైగా ఉన్న ఈ ఎండలో మరి రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఈ గురుకుల ప్రవేశ పరీక్ష కోసం మరి ఎటువంటి ఏర్పాటు చేయలేదు. కనీసం ఇక్కడ ఈ ఎండలో ఎంతో దూరంకి వెళ్ళి వచ్చిన తల్లిదండ్రులు ఉన్నారు, వాళ్ళ తల్లులు ఉన్నారు, వీళ్ళందరూ కూడా కనీసం ఇట్లా ఒక నీళ్ళకు కూడా ఒక టెంట్ ఇద్దామనే ఆలోచన కూడా రాష్ట్ర ప్రభుత్వం చేయకపోవడం నిజంగా చాలా దుర్మార్గమైన విషయం. ఎందుకంటే 40 డిగ్రీల ఎండలో మరి కేసీఆర్ గారు కూడా నిలబడాలి, ఈ పాలకులు కూడా మనం వచ్చి నిలబడాలి, ఆ బాధ ఏందో వాళ్ళకు కూడా తెలుస్తుంది. ఇక్కడ దాదాపుగా 2000 మంది తల్లిదండ్రులు మొత్తం పిల్లలందరూ కలిసి 2000 మంది దాకా ఇక్కడ ఈరోజు 8 గంటల నుంచి పడిగాపులు కాస్తుంటే కనీసం తాగడానికి నీళ్లు కూడా దొరకని పరిస్థితి ఇక్కడ ఉన్నది. మరి పాలక ప్రభుత్వాలు కావచ్చు, పాలకులు కావచ్చు, నిజంగా మా పేద పిల్లలు ఇక్కడ గురుకుల ఇంటర్ హాస్టల్ అందరూ కూడా మా పేద పిల్లలు, మా పేద వర్గాలకు కనీసం దాహం తీర్చలేని పరిస్థితిలో ఉన్న ఈ రాష్ట్ర ప్రభుత్వాలకి మేము ఒకటే ప్రశ్నిస్తూ ఉన్నాం. అంటే మా పిల్లలు చదువుకోవడం మీకు ఇష్టం లేదా, మా పిల్లలు ఉద్యోగాలు చేయడం మీకు ఇష్టం లేదా, అంటే మా పిల్లలు డాక్టర్లు కావడం, ఒక ఇంజనీర్లు కావడం, మా పిల్లలు బాగుపడడం, అంటే మా బతుకులు బాగుపడమే ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఇష్టం లేదండి. ప్రవీణ్ కుమార్ గారు గురుకుల కార్యదర్శిగా ఉన్నప్పుడు ఎవరెస్ట్ శిఖరాలకు మా బిడ్డల్ని ఎట్లయితే ఎక్కించిండో రాబోయే బహుజన రాజ్యంలో కూడా మా ప్రతి ఈరోజు ఎంట్రెన్స్ రాసే విదేశాల్లో చదివించే స్థాయికి తీసుకపోయే సత్తా కేవలం బహుజన సమాజ్ పార్టీకే ఉంది, అది ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఉందని చెప్పేసి నేను తెలియజేస్తా ఉన్నా. అదేవిధంగా మా పిల్లలకు నాణ్యమైన చదువు దక్కాలన్నా, మా పిల్లలు డాక్టర్లు కావాలన్నా, మా పిల్లలు ఇంజనీర్లు కావాలన్నా, మా పిల్లలు కూడా పెద్ద పెద్ద కంపెనీలు పెట్టే స్థాయికి తీసుకుపోవాలన్నా కూడా ఈ ప్రభుత్వాలకు ఏ ప్రభుత్వానికి కూడా సోయలేదు, కేవలం ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారి వల్లనే అవుతుంది అని చెప్పేసి మేమందరం తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా రాబోయే రోజులలో మా బహుజన రాజ్యంలో మా పిల్లలందరికీ కూడా విద్య వైద్యం పూర్తిగా ఉచితంగా ఇస్తాం. ప్రతి మండలానికి ఒక ఇంటర్నేషనల్ స్కూల్ కూడా స్థాపించడానికి ప్రవీణ్ కుమార్ గారు ఇప్పటికే అనౌన్స్ చేసిన చరిత్ర మాకే ఉంది. ఈ పాలక ప్రభుత్వాలకు ఈ పేద పిల్లలకు చదివి చేయడం ఇష్టం లేదు, ఈ పేద పిల్లలు అసలు బాగుపడడం వీళ్ళకి ఇష్టం లేదు కాబట్టి వీళ్ళు కనీస వసతులు కూడా ఏర్పాటు చేయలేరు. రాబోయే రోజులలో ఇక్కడ గురుకుల పాఠశాలలో ఎగ్జామ్ రాయడానికి వచ్చిన విద్యార్థులు కావచ్చు, భావి భారత పౌరులందరూ వీళ్ళు కావచ్చు, ఇక్కడ ఉన్న తల్లిదండ్రులు కూడా మేము ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రాబోయే రోజులలో మన పిల్లల భవిష్యత్తు బాగుండాలంటే, మన పిల్లలు కూడా కంపెనీలు పెట్టాలంటే, మన పిల్లలు కూడా ఆధిపత్య వర్గాలతోనే పోటీ పడాలంటే, మన పిల్లలు కూడా విమానంలో తిరగాలంటే, మన పిల్లలు కూడా బెంజీ కార్లో తిరగాలంటే కూడా మనం అందరం కూడా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారికి ఓటేసి బహుజన సమాజ్ పార్టీని రాజ్యాధికారంలోకి మనం తీసుకొచ్చినట్టయితే ఖచ్చితంగా మన కళలు కూడా 1 సంవత్సరంలోనే నిజం చేస్తామని చెప్పేసి కూడా మేము ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఈరోజు మర్కెల్ గురుకుల పాఠశాల దగ్గర బహుజన సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఒక సేవా కార్యక్రమం చేసినాం. ఇక్కడ దాదాపుగా 2000 మంది తల్లిదండ్రులు కావచ్చు, తల్లిదండ్రులతో పాటు విద్యార్థులు మొత్తం కూడా 2000 మందికి ఇక్కడ బహుజన సమాజ్ పార్టీ తరఫున నీటి వసతి కల్పించడం జరిగింది. ఇక్కడ ఎగ్జామ్ రాయడానికి 5వ తరగతి ప్రవేశ పరీక్షలకు వచ్చినటువంటి విద్యార్థులందరూ కూడా ఇక్కడ బహుజన సమాజ్ పార్టీ తరఫున నీటి వసతి కల్పించడం జరిగింది. ఎన్ని గంటలకు వచ్చింది ఉదయం? ఇక్కడ వసంతలు ఎట్లున్నాయి? మామూలుగా టెంట్ వసంతి మళ్ళీ ఇప్పుడు తాగడానికి నీళ్ళు ఎవరు పెట్టిండ్రు? అదే
బీఎస్పీ పార్టీ వాళ్ళు చూసి మహబూబ్ నగర్ జిల్లా జచ్చర్ల మండల కేంద్రంలోని అమ్మ శివసమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక సేవ పురస్కార కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా స్వర్గీయ శ్రీ జగదీష్ ముదిరాజు స్మరిస్తూ వారి సేవలను స్మరించుకుంటూ ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి అమ్మ సేవా సమితికి ఎల్లవేళ సహాయ సహకారాలు అందిస్తామని తెలిపారు. బీద కుటుంబంలో పుట్టి తను చదువుతున్న సమయంలోనే తన తోటి వారికి ట్యూషన్లు చెప్పి ఆ వచ్చిన డబ్బుతో పెద్ద చదువులు చదివారు. ఈ సందర్భంలోని ప్రతి ఒక్కరికి ఉచిత విద్య లభించాలని కోరుకున్నారని, అందుకు అనుగుణంగా ట్యుటోరియల్స్ పెట్టి చాలా మందికి ఉచితంగా విద్యాదానం చేశారని తెలిపారు. ఇంకా ఉన్నత శిఖరాలకు ఎదుగుతాడు అనుకున్న సందర్భంలో అతను మనందరి నుంచి దూరం అవ్వడం మనందరికీ తీరం లోటని ఎమ్మెల్యే అన్నారు. We are very proud to be the children of Jagdish Garu, who was the founder of Amma Seva Samiti. He established this organization with a great motto to serve the society. When I was born, my father thought that his mother is reborn. Has those lines made me to feel so happy and touched. Thank you. I am Padala Nihalsai Jagat, son of Padala Jagdishwar Garu. We have seen our father reluctantly serving the society and helping the needy. We assure you that we are going to continue these services in our life also. Thank you. So now? బండి సంజయ్ ప్రజా సంక్రమ యాత్ర 24వ రోజుకు గంగాపురం గ్రామ పంచాయతీకి చేరుకోవడంతో 300 కిలోమీటర్లు పూర్తయిన సందర్భంగా గ్రామ శివార్లలో గంగాపూర్కు చెందిన బీజేపీ నాయకులు కేక్ కట్ చేపించి ఊర్లోకి ఘనస్వాగతం పలికారు. గ్రామంలోకి వచ్చిన బండి సంజయ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గంగాపురం శ్రీ లక్ష్మీ చెన్నకేశ్వర స్వామిని దర్శించుకుని ఆశీర్వాదం తీసుకున్నారు. నారాయణపేట జిల్లా మధుర్ మండలం కాజీపూర్ గ్రామంలో మరియు మధుర్ పిఎస్సిఎస్ సెంటర్లో వరి కొనుగోలు కేంద్రాలను కోసిగి వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ జి వీరారెడ్డి ప్రారంభించడం జరిగింది. మధుర్ మండలంలో 24 వరి కొనుగోలు కేంద్రాలను ప్రారంభించినట్లు మార్కెట్ కమిటీ చైర్మన్ వీరారెడ్డి తెలిపారు. అదేవిధంగా మధుర్ మండల పరిధిలోని అన్ని గ్రామాల్లో ఉన్నటువంటి రైతులు వరి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. రైతులు పండించిన వరిని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కొంటుందని అన్నారు. ఈ కార్యక్రమంలో పిఎస్సిఎస్ చైర్మన్ జగదీశ్వర్, కాజీపూర్ సర్పంచ్ వీరారెడ్డి, ఉప సర్పంచ్ మమత, సాయప్ప, మండల తెరాస జనరల్ సెక్రటరీ విజయ భాస్కర్ రెడ్డి, తెరాస మండల అధ్యక్షులు శ్రీ వెంకటయ్య, మార్కెట్ కమిటీ డైరెక్టర్లు బసిరెడ్డి, ఐకేపీ ఏపీఎం గోపాల్, ఎంపీటీసీలు ఈ కరెక్ట్ శ్రావంతి అడిగింది చూడండి, తుట్టుకోవాలింది అప్పటి సందర్భ సార్ కొద్దిగా ఇంకా ఎదురైనా వారే వా ఏం తొట్లే వాళ్ళు మేమే వా ముసల్తానం తొట్లే వాళ్ళు వాడు మేమే అందరం
अरे तुटना चूड़प अना मंजे मोके अरे बाबू तुटल बलम बुलेटिन मुगिंचे मुंदु हेडलाइन्स मरोसारी मरिकल मंडल केंद्रंलो गुरुकुल पाठशालालो 5వ తరగతి విద్యార్థులకు ప్రవేశ పరీక్ష ప్రవేశ పరీక్ష కేంద్రానికి హాజరైన 600 మంది విద్యార్థులు జడ్చర్ల అమ్మ సేవ సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన సామాజిక సేవ పురస్కార కార్యక్రమాలు సేవలు అందించిన వారికి సన్మానం చేసిన జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి నేటితో 300 కిలోమీటర్లకు చేరిన బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఇది వాల్ట్ బుల్టన్ మరో బుల్టన్ మళ్ళీ కలుద్దాం అంతటి చూసిన నడి నమస్కారం।